కాట్మూర్లో జరిగిన రెండో టెస్టులో భారత్ బంగ్లాదేశ్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా సిరీస్ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ, సిరీస్ విజయం సాధించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ మార్గాన్ని టెస్టు సిరీస్ను గెలవడంపై రోహిత్ శర్మ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. జీవితంలో ఏదో ఒక దశలో వేర్వేరు సిబ్బందితో పనిచేయాల్సి ఉంటుంది. రాహుల్ ద్రావిడ్ శకం ముగిసింది, ఆయనతో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. జీవితంలో మనం అందరం ముందుకు సాగాలి. గౌతమ్ గంభీర్తో కలిసి ఆడాను, అతడి మనస్తత్వం ఎలాంటిదో నాకు తెలుసు. ప్లేయర్స్ ఎలా ఆడాలి అనుకుంటున్నారో అలాగే ఆడమని చెబుతాడు. అతని కోచింగ్ ఇప్పుడే ప్రారంభమైంది, అద్భుతమైన ప్రారంభం దక్కింది. ఇక కాన్పూర్ టెస్ట్ మ్యాచ్లో నిజాయితీగా చెప్పాలంటే ఆటను ముందుకు తీసుకెళ్లేందుకు మేము చాలా ఆలోచించాల్సి వచ్చింది. 2.5 రోజులు నష్టపోయిన తర్వాత 4వ రోజు మైదానంలో అడుగు పెట్టినప్పుడు బంగ్లాదేశ్ను వీలైనంత త్వరగా అవుట్ చేయాలని, ఆ తర్వాత బ్యాట్తో భారీ స్కోర్ను చేయాలని భావించాము. ఈ పిచ్ మంచి బౌలర్లకు పెద్ద సహకారం లభించలేదు, అయినప్పటికీ బౌలర్లు అద్భుతం చేశారు. బ్యాటర్లు రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. వేగంగా ఆడే క్రమంలో ఒక్కసారి తక్కువగా స్కోర్కే 100 నుంచి 150 లోపే ఆల్అవుట్ అయ్యే అవకాశం ఉంది. అందుకు తాము సిద్ధంగా ఉన్నాం. ఆకాశ్దీప్ దేశవాళీ క్రికెట్లో ఎంతో అనుభవం ఉన్నాడు. అతను సుదీర్ఘ సెల్ఫ్లను చేయగలడు. తన ఓవర్ చాలా పూర్తి చేశాడు. ఇటీవలి కాలంలో సుదీర్ఘంగా మ్యాచ్లు ఆడుతున్నాం. బిజీ షెడ్యూల్ వల్ల ఆటగాళ్ళు గాయాల బారిన పడే అవకాశం ఉంది. అందుకే సాధ్యమైనంత ఎక్కువ మంది బౌలర్లకు అవకాశం ఇచ్చి బెంచ్ బలాన్ని పెంచుకోవాలనేదే తమ ఐడియా అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.